ై నమ ఏ వాస్తు భూయ జై శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠి మనం జరుపుకుందాం ఈ వీడియోలో సంక్రాంతికి ఒక రెండు మూడు రోజుల ముందు మీరు గమనించండి తిరుమల గాని భద్రాచలం గాని సింహాచలం గాని యాదాద్రి గాని అహోబలం గాని చిలుకూరు గాని ఇంకా చాలా చాలా దేవాలయాలలో గమనించండి ఒక్కోసారి రెండు రోజుల ముందు ఒక్కోసారి మూడు రోజుల ముందు అలా వస్తూ ఉంటుంది కూడారై ఉత్సవం అని చెప్పి చేస్తూ ఉంటారు నూరు గంగాళాల నిండా చక్కెర పొంగలి తయారు చేస్తారు లేదా పరమాన్నం అని చెప్పి అందాం చక్కర పొంగలి అనడం కంటే పరమాన్నం తయారు చేసి పెడతారు కూడారై ప్రసాదము అని చెప్పి పిలుస్తారు ఏమిటి ఈ కూడారై ఉత్సవము ఏమిటి ఈ కూడారై ప్రసాదము దాని వెనక ఉన్న కథ ఏమిటి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒకే ఒక వాక్యంలో చెప్పాలంటే రామానుజాచార్యుల వారు గోదాదేవి తరపున నూట ఎనిమిది గంగాళాల నిండా కూడారై ఆ పరమాన్నాన్ని తయారు చేయించి నైవేద్యం పెట్టించారు మీరెప్పుడైనా తిన్నారో లేదో నాకు తెలీదు తిరుమలలో ప్రసాదం మనం తీసుకొని తింటూ ఉంటే కుడారై ప్రసాదము మన చేతుల నుంచి నెయ్యి కారి మోచేతి నుంచి కింద పడుతూ ఉంటుంది నాకెందుకు ఇంత బాగా గుర్తుంది అంటే నా ప్యాంటు కూడా పాడైపోయింది ఒకసారి పాడైపోయింది అని చెప్పి నేను అనుకోను భౌతికంగా చూస్తే పాడైపోయిందేమో గాని నాకు చాలా ఆనందం నెయ్యి అలా మొత్తం కారి నా ప్యాంటు మీద నా షర్ట్ మీద పడి మొత్తం అసలు ఏం ప్రయత్నం చేసినా ఎంత ప్రయత్నం చేసినా జిడ్డు వదలదు మరకలు వదలవు చొక్కా మీద ప్యాంటు మీద అలా పడున్నాయి అంత అద్భుతంగా తయారు చేస్తారు నెయ్యి అలా కారుతూ ఉంటుందండి మోచేతుల్లో నుంచి అలా కారి కింద పడుతూ ఉంటుంది నెయ్యి అలా తయారు చేస్తారు కూడారై ప్రసాదాన్ని అలా తయారు చెయ్యాలి అని గోదాదేవి అమ్మవారే చెప్పారు కూడారై పాశురంలో అవన్నీ కూడా మనం ఇదే వీడియోలో మాట్లాడుకోబోతున్నాం దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన రామానుజాచార్యుల వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఆయన తత్వం ఏమిటో మనకు ఈరోజు చెప్పుకోబోయే కథలో అర్థమైపోతుంది చాలా చాలా విషయాలు మనకు తెలుస్తాయి రామానుజాచార్యుల వారు ఒక దేవాలయంలో కూర్చొని నాచ్యారు తిరుమళి అనే గ్రంథం నుంచి రెండు పాశురాలకు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు అందరూ వింటూ ఉన్నారు వచ్చినటువంటి భక్తులు ఏమిటి ఈ నాచ్యారు తిరుమళి అంటే గోదాదేవి అని చెప్పి మనం పిలుస్తాం ఆండాళ్ అమ్మవారు అని చెప్పి మనం పిలుస్తాం ఆండాళ్ళ అమ్మవారికి సంబంధించి ఇతిహాసం ఛానల్లో మీరు కొన్ని వీడియోస్ కూడా చూసి ఉండొచ్చు ఆమె వ్రతం పేరిట ముప్పై పాశురాలను లోకానికి అనుగ్రహించారు ఆ ముప్పై పాశురాలను కలిపి తిరుపావై అని చెప్పి పిలుస్తారు ధనుర్మాసం ప్రతిరోజు ఒక్కొక్క పాశురాన్ని అనుసంధానం చేయడము స్వామివారికి నివేదన సమర్పించడము అందులో భాగం అంటే మనం చేసే ధనుర్మాసంలో భాగం ఆమె చేసినటువంటి ధనుర్మాసంలో ఆమె రచించినటువంటి ఆ పాశురాలలో అంతర్లీనంగా ఆత్మతత్వాన్ని ప్రబోధిస్తూ భక్తి భావనను పెంపొందించే విధంగా జీవునికి పరమాత్మకు ప్రకృతికి ఉన్న సంబంధాన్ని అంతర్లీనంగా వివరిస్తూ విశదీకరిస్తూ పాశురాలను రాశారు ఆ ముప్పై పాశురాలను తిరుప్పావోయ్ అని చెప్పి మనం పిలుస్తాం అంతేకాకుండా గోదాదేవి అమ్మవారు నూట నలభై మూడు పాశురాలను రచించారు ఆ నూట నలభై మూడు పాశురాలను కలిపి తిరుమళి అని చెప్పి పిలుస్తారు అన్నట్టు పన్నెండు మంది ఆళ్ళువారులు ఏ ఏ ఆళ్ళువారు ఎన్నెన్ని పాశురములు రచించారు వాటిని ఏమని పిలుస్తారు తెలుసుకోవాలని చెప్పి మీకు అనిపిస్తే ఇతిహాసం ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి నిన్ననే వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లోను ఉంది ఖచ్చితంగా మీరు చూడండి మీకు అర్థమైపోతుంది అయితే ఆ నాచ్యార్ తిరుమళి కూడా అండి ఎంత ప్రాముఖ్యత ఉంటుందంటే తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణం పచ్చ తోరణం అని చెప్పి మనం పిలుస్తాం ప్రతిరోజు శ్రీనివాసునికి కళ్యాణాలు జరుగుతూనే ఉంటాయి కదా మనలో కూడా చాలామంది మేం కళ్యాణం చేయిస్తామండి అని చెప్పి తిరుమలలో కళ్యాణం చేయించినటువంటి వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు కదా మరి మీలో ఎంతమంది గమనించారో లేదో నాకైతే తెలియదు కానీ ఆ కళ్యాణం జరిపిస్తున్న సమయంలో వారణమాయురం అని చెప్పి చేస్తారు ఆ వారణమాయురం అనే పాశురాలు ఉంటాయి నాచ్యారు తిరుమడిలో ఉన్నటువంటి పాశురాలు గోదాదేవి అమ్మవారు రచించిన పాశురాలు ఆ పాశురాలను చదువుతారు ఆ సమయంలో కొబ్బరికాయలు ఆడించడము స్వాములు అవన్నీ కూడా మనం గమనించవచ్చు ఒక వేడుకలా చేస్తారు ఎందుకు చెప్పాను ఇది అంటే నాచ్యారు తిరుమల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం కోసం చెప్తూ ఉన్నాను వారణమాయురం అలా నాచ్యారు తిరుమలిలో మొత్తం నూట నలభై మూడు పాశురాలు ఉన్నాయి ఆ నూట నలభై మూడు పాశురాలలో వారణమాయురం అనేది ఒక భాగం సింధూర చెంపొడి ఒక భాగం ఆ సింధూర చెంపొడి ఆ భాగంలో పది పాశురాలు ఉన్నాయి ఆ పది పాశురాలలో రెండు పాశురాలను తీసుకుని రామానుజాచార్యుల వారు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి నాచ్యారు తిరుమలలో ఉన్నటువంటి ఆ రెండు పాశురాలు కూడా ఒకసారి చూడండి ఈ వీడియో అండి కూడారైకి సంబంధించి సాధ్యమైన ఎక్కువ విషయాలు అందించడం అనేది లక్ష్యము అందుకే లోతుగా అందివ్వడం జరుగుతోంది సంపూర్ణంగా వీడియో చూడండి ఆ రెండింటిలో మొదటి పాశురం மாலிரும் சோலை நம்பிக்கு நான் நூறு தடாவில் வெண்ணே வாய் நிருந்து பராவி வைத்தேன் நூறு தடா நிறைந்த அக்கார அடிசில் சொன்னேன் உடையான் கொள்ளுங்கோலோ அது மொட்ட பாசுரம் ரெண்டோ பாசுரம் சூடண்டி இன்று வந்தித்தனையும் அமுது செய்தட பெரில் நான் ஒன்று நூறு ஆயிரமா கொடுத்து பின்னும் ஆளும் செய்வன் తెల్ మణంగమరుం తిరుమాలిరుం జోలై తన్నుల్ నిరాన్ అడియేన్ మనతే వందు ఇది పాశురం గోదాదేవి అమ్మవారండి అడియేన్ అనే పదాన్ని ఉపయోగించారు మీరు బాగా గమనిస్తే అందులో సరే ఈ రెండు పాశురాలకు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు రామానుజాచార్యుల వారు ఈ పాశురాలకు అర్థం ఏమిటి అంటే గోదాదేవి అమ్మవారు మొక్కు మొక్కుతూ ఉన్నారండి ఎవరికి మొక్కుతూ ఉన్నారు అనంటే ఎవరికి మొక్కుతున్నారు దేనికి మొక్కుతూ ఉన్నారు ఏంటా మొక్కు అదే ఇక్కడ కీలకం గోదాదేవి శ్రీవిల్లి పుత్తూరులో జన్మించారు శ్రీకృష్ణదేవరాయల వారు చాలా చక్కగా ఆముక్తమాల్యదా అనే ప్రబంధ కావ్యంలో మనకు ఆమె కథను కావ్య రూపంలో అందించారు శ్రీవిల్లి ఆమె పుట్టిన ఊరును నందగోకులములా భావించి తన స్నేహితురాళ్లను గోపికలుగా భావించి మార్గశీర్షమాసంలో ధనుర్మాసం అని చెప్పి పిలుస్తాం ముప్పై రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని ఆమె చేశారు ఎందుకోసం చేశారు అంటే శ్రీరంగనాథుణ్ణి వివాహం చేసుకోవాలి అని శ్రీమన్నారాయణుడిని వివాహం చేసుకోవాలి అన్న కోరికతో వ్రతం చేశారు ఆయనేమి ఉలకలేదు పలకలేదు మాట్లాడలేదు వ్రతం అయిపోయింది అయిపోయిన తర్వాత అంటే తిరుప్పావై అందులో భాగంగా రచించారు ఆ తర్వాత నాచ్యారు తిరుమలి మనం మొదట చెప్పుకున్నామే నూట నలభై మూడు పాశురాలతో ఆమె రచించారు ఆ నూట నలభై మూడు పాశురాలలో ఉన్నటువంటి ఈ రెండు పాశురాలు ఆమె మొక్కు మొక్కినట్టుగా తెలియజేస్తూ ఉన్నాయి ఎవరికి మొక్కు మొక్కారు ఏం మొక్కు మొక్కారు అంటే అందులో మనకు అక్కార అడిసెల్ అక్కార వడిసెల్ అంటాం ఆ పదం కనిపిస్తోంది గమనించండి అడిసిల్ అంటే అన్నము అని చెప్పి అర్థం అక్కారు అంటే గొప్పనైనది అని చెప్పి అర్థం పరమ అన్నము పరమాన్నము అని చెప్పి అర్థం వస్తుంది అలాగే వెన్నై కనిపిస్తుంది వంద గంగాళాల నిండా వెన్న వంద గంగాళాల నిండా అక్కారు వడిసిల్ అంటే వంద గంగాళాల నిండా వెన్న వంద గంగాళాల నిండా పరమాన్నము తయారు చేయించి నీకు ఇగో ఇప్పుడు నోటి మాట ద్వారా సమర్పిస్తూ ఉన్నాను ఒకవేళ నాకు గనక ఆ శ్రీరంగనాథునితో వివాహం అయితే ఒకటో వందో వెయ్యో ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో గంగాళాల నిండా పరమాన్నాన్ని నేను నీకు సమర్పిస్తాను అని మొక్కు మొక్కుకుంటోంది ఆండాళ్ళ తల్లి ఎవరికి మొక్కు మొక్కారు అన్నది ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఇదంతా కూడా రామానుజాచార్యుల వారు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు శ్రీవిల్లి పుత్తూర్ మధురైకి దగ్గరగా ఉంటుంది అలాగే మధురై దగ్గరలో ఒక పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో తిరుమాళిన్ చోలై అనే ఒక ఊరు ఉంది మీకు నేను స్క్రీన్ మీద పేరు కూడా డిస్ప్లే చేయడం జరుగుతోంది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను చదువుతూ ఉన్నప్పుడు చెప్తూ ఉన్నప్పుడు ఏమైనా సరే పదాలు క్యాచ్ చేయలేకపోయారేమో అని చెప్పి డిస్ప్లే చేస్తూ ఉన్నాను తిరుమాలిం చోలై అనే ప్రదేశము మధురైకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో తమిళనాడులో ఉంది దాన్ని దక్షిణ తిరుపతి అని చెప్పి పిలుస్తారు అని పెద్దలు చెప్తూ ఉంటారు మన వారు కూడా ఒకసారి వ్యాఖ్యానం చేస్తూ ఉన్నప్పుడు తిరుమాలిన్ చోలైను దక్షిణ తిరుపతి అంటారని ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి తిరుమల దాన్ని ఉత్తర తిరుపతి అని చెప్పి పిలుస్తారని చెప్పి చిరజీరస్వామి వారు చెప్పారు దేనికి ఉత్తరం దేనికి దక్షిణం అంటే శ్రీరంగానికి ఉత్తరము శ్రీరంగానికి దక్షిణము అని చెప్పి వారు వ్యాఖ్యానించారు దక్షిణ తిరుపతి తిరుమాలిన్ చోలై అన్నట్టు ఈ ఊరి పేరేమిటి అన్నది మనం గమనిస్తే షోలై అని చెప్పి కనిపిస్తోంది షోలై అంటే తోట అని చెప్పి అర్థం తిరుమాల్ అని చెప్పి అంటే లక్ష్మీపతి అని చెప్పి అర్థం లక్ష్మీనారాయణుడు అని చెప్పి అర్థం శ్రేహపతి అని చెప్పి అర్థం అంటే లక్ష్మీనారాయణునికి సంబంధించిన తోట అని చెప్పి అర్థం ఆ తిరుమాలిన్ సోలై అనే ఊరి యొక్క పేరుకు అర్థం అక్కడ ఎవరున్నారు అంటే శ్రీమన్నారాయణుని దేవాలయం ఉంది బ్రహ్మాండమైన దేవాలయం ఉంది అళఘర్ కోయిల్ అని చెప్పి పిలుస్తారు అళఘర్ అంటే అందగాడు అని చెప్పి అర్థం అళగర్ కోయిల్ అక్కడ స్వామిని స్వామిని అని పిలుస్తారు సుందర రాజ అని చెప్పి పిలుస్తారు సుందరబాహుస్వామి అని చెప్పి పిలుస్తారు పది నుంచి పదకొండు అడుగుల ఎత్తులో ఉంటుందండి విగ్రహము శ్రీమన్నారాయణుని విగ్రహము అక్కడ ఉండే లక్ష్మీదేవికి కళ్యాణ సుందరవల్లి అని చెప్పి పేరు అదిగో ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ దేవాలయంలో గోదాదేవి అమ్మవారు మొక్కు మొక్కారు ఇదిగో నేను నీకు మొక్కు మొక్కుతూ ఉన్నాను సుందరబాహుస్వామి నువ్వు గనక ఆ శ్రీరంగనాథునితో నాకు వివాహమయ్యి నాకు ఆయన దగ్గర స్థానం గనక నువ్వు కల్పించగలిగితే ఆ తర్వాత అంటావా ఒండ్రు నూరు ఆయిరం అని చెప్పి కనిపిస్తోంది చూడండి ఆ రెండవ పాశురం రెండవ పాదంలో మనకు కనిపిస్తోంది ఒకటి వంద ఆయిరం అంటే వెయ్యి ఎన్నో గంగాళాల నిండా నేను నీకు అక్కారాడిసెల్ సమర్పిస్తాను ప్రస్తుతం అయితే నోటి మాట ద్వారా అంటూ ఉన్నాను ఒక మొక్కు మొక్కుతూ ఉన్నాను నేను సమర్పిస్తాను అని ఒక మొక్కు మొక్కారు ఇది రామానుజుల వారి దృష్టికి వచ్చింది రామానుజుల వారు వ్యాఖ్యానం చేసిన తర్వాత అందరు ఎవరిళ్లకు వాళ్ళు భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత వారొక్కరే కూర్చుని కాస్త ఆలోచించారు ఆండాళ్ళమ్మవారు ఈ నాచ్యారు తిరుమడిలో ఉన్న ఈ రెండు పాశురాలలో మొక్కు మొక్కారు బాగుంది కాని ఆ మొక్కు ఆమె అసలు తీర్చారా తీర్చగలిగారా ఆ తర్వాత శ్రీరంగనాథుడు ఆమెను వివాహం చేసుకున్నాడు ఆమె విగ్రహ రూపాన్ని ధరించింది మరి ఆమె మొక్కు ఎప్పుడు తీర్చింది అని చెప్పి రామానుజుల వారు ఆలోచించి దానికి సంబంధించిన వివరాలు కనుక్కునే ప్రయత్నం చేశారు అక్కడి నుంచి శ్రీవిల్లి పుత్తూరుకు వెళ్లారు అక్కడ వివరాలు కనుక్కున్నారు గోదాదేవి అమ్మవారు ఆమె మొక్కు తీర్చలేకపోతే ఆ తర్వాత ఆమె తండ్రి పెరియాళ్వార్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం మొన్ననే ఆముక్త మాల్యతకు సంబంధించి జయ జయ దానవ దారణ కారణ గదాసిధరా అనే శ్రీకృష్ణదేవరాయల వారు రచించినటువంటి పద్యాన్ని మనం అర్థం చేసుకున్నాం పెరియాళ్ గోదాదేవి యొక్క తండ్రి ఆయన ఏమన్నా మరి మొక్కు చెల్లించారా అని కనుక్కుంటే ఆయన కూడా మొక్కు చెల్లించినట్టు ఏమీ ఎక్కడ కూడా ఒక చిన్న ఐతిహ్యంగాని ఏదీ కూడా కనిపించలేదు రామానుజుల వారికి వారు ఆలోచించారు అరే గోదాదేవి అమ్మవారు మొక్కైతే అయితే మొక్కారు ఆ తర్వాత రంగనాథుణ్ణి వివాహం చేసుకున్నారు ఆమె ఆయనలో లీనమైపోయారు ఆ తర్వాత ఆమె తండ్రి కూడా మొక్కు చెల్లించినట్టు ఏం కనిపించలేదు మరి మనమెందుకు ఆమె బదులుగా మొక్కు చెల్లించకూడదు అని రామానుజాచార్యుల వారు ఆలోచించారు రామానుజాచార్యుల వారేమో దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం జీవించినటువంటి వ్యక్తి అమ్మవారు దానికి సంబంధించిన డేట్స్ గురించి రకరకాల వాదోపవాదాలు వాదోపవాదాలవన్నీ కూడా ఉన్నాయి మనకు సాంప్రదాయంలో కనిపించేది ఏంటంటే కలియుగం ప్రారంభమైన తర్వాత తొంభై ఎనిమిదేళ్లకు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అంటే దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఆండాళ్ళమ్మవారు మన నుంచి వెయ్యి సంవత్సరాల క్రితం రామానుజుల వారు అంటే దాదాపు మూడు వేల సంవత్సరాల తర్వాత రామానుజుల వారు ఆలోచిస్తూ ఉన్నారు అరే మనమెందుకు మొక్కు చెల్లించకూడదు ఆండాళ్ళమ్మవారి తరపునా ఎక్కడ చెల్లించాలి ఎక్కడైతే ఆండాళ్ళమ్మవారు మొక్కు మొక్కారో అక్కడే మనం చెల్లిద్దాం అని అక్కడికి వెళ్లారు రామానుజుల వారు ఉండేది ఎక్కడండి శ్రీరంగంలో శ్రీరంగం నుంచి మధురైకి పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమాలించోలై అనే ఆ ఊరికి వెళ్ళి అక్కడ సుందరరాజ పెరుమాళ్ ఆ శ్రీమన్నారాయణుణ్ణి లక్ష్మీదేవి కళ్యాణ సుందరవల్లి అనే పేరు మీద ఉందని చెప్పాను వారిని సేవించి ఇక అక్కడికి వంట స్వాములందరినీ తీసుకొని వెళ్ళి నూట ఎనిమిది గంగాళాలు అక్కడ పెట్టించి వండించి చక్కటి పరమాన్నాన్ని అక్కారవాడి సెల్ అని చెప్పి పిలుస్తారు తమిళంలో మనం తెలుగులో పరమాన్నం అని చెప్పి అంటాం నీటి చుక్క తగలకుండా తయారు చేస్తారు పరమాన్నాన్ని బియ్యము పాలు నెయ్యి ఆ నెయ్యి కూడా ఏం నెయ్యి ఆవు నెయ్యి పాలు ఆవు పాలు చక్కటి బెల్లము ఇవన్నీ వేసి తయారు చేస్తారు ఇంకా ఆ తర్వాత కావాల్సినటువంటి మనకు కావాల్సిన కిస్మిసులు ద్రాక్షాలు ఏమేమంటారు జీడిపప్పులు ఆ పప్పులు పప్పులు అవన్నీ ఆ తర్వాత ముందు అతి ముఖ్యమైనటువంటివి అన్నము బెల్లము పాలు నెయ్యి వీటితో పరమాన్నం తయారు చేయించి నూట ఎనిమిది గంగాళాల నిండా స్వామి స్వామివారికి నివేదన చేసి ఆ నివేదన ఆ ప్రసాదాన్ని మొత్తం అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ పంచి అక్కడి నుంచి రామానుజాచార్యుల వారు శ్రీవిల్లిపుత్తూరు వెళ్లారు శ్రీవిల్లిపుత్తూరులో దేవాలయం ఉన్నది ఆండాళ్ళ అమ్మవారి దేవాలయం ఉన్నది సన్నిధి అక్కడ ఆయన నిలబడి ఇది మొత్తం ఆండాళ్ల అమ్మవారి విగ్రహం ముందు విన్నవించారు అమ్మ ఇది నేను చేశాను నువ్వు నాచ్యారు తిరుమడిలో రెండు పాశురాలు రాశావు గదా మొక్కు మొక్కావు కానీ నువ్వు ఆ మొక్కు తీర్చుకున్నట్టు నాకు ఇక్కడ కనిపించలేదు నీ బదులుగా నేను మొక్కు తీర్చాను ఈ విషయాన్ని నీకు విన్నవించడానికి ఇక్కడికి వచ్చాను అని రామానుజుల వారు విన్నవించారు వివరించారు ఎప్పుడైతే రామానుజుల వారు వివరించారో గర్భాలయంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం అలా ముందుకు కదిలి వచ్చింది అని అక్కడ ఒక మంటపం ఉంటుంది ఆ మంటపం కింది దాకా వచ్చింది అని మనకు ఐతిహ్యం చెప్తోంది సాంప్రదాయంలో పెద్దలు దీనికి సంబంధించి చాలా చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు చేసి ఉన్నారు ఆమె అక్కడికి వచ్చి ఆ నుంచి మాటలు వచ్చాయని కోయిల్ అండ్ అన్ అని ఆండాళ్ళమ్మ వారు పిలిచారు అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు కోయిల్ అండ్ నన్ అంటే ఏం లేదండి కోయిల్ అంటే మనం కోవెల ప్రతి దేవాలయాన్ని కోవెల కోవెల అంటూ ఉంటాము కోయిల్ శ్రీరంగంలో ఉండే దేవాలయానికి కోయిల్ అని చెప్పి పేరు శ్రీరంగానికి కోయిల్ అన్నన్ అన్నా అన్నన్ అంటే అన్నా అని చెప్పి అర్థం శ్రీరంగం అన్న అని చెప్పి అర్థం ఎందుకు అన్న అని చెప్పి పిలిచింది ఆమె అంటే ఆమె వివాహం చేసుకొని వెళ్ళిపోయింది ఒక మొక్కు మొక్కింది ఆమె తన మొక్కు చెల్లించుకోలేకపోయింది ఆ మొక్కును ఆయన చెల్లించేసరికి నా పుట్టింటి తరపు వాళ్ళు నా మొక్కు చెల్లించారు అన్నట్టు ఆమె భావించింది అంటే నేను వివాహం కాకముందు మొక్కిన మొక్కును నా ఇంట్లో నా సోదరుడు గనక గుర్తు పెట్టుకొని తీర్చినట్టుగా ఆ మొక్కును తీర్చావు నువ్వు అని కోయిల్ అండ్ నన్ అని చెప్పి పిలిచింది అని పెద్దలు అంటారు అందుకే రామానుజుల వారికి గోదాగ్రజ అని ఒక పేరు ఉంది గోదాగ్రజ అలాగే గోదాదేవి అష్టోత్తరంలో మనం గమనిస్తే యతిరాజ సహోదరి అనే నామం మనకు కనిపిస్తుంది యతిరాజ అంటే ఎవరండి రామానుజాచార్యుల వారి రామానుజాచార్యుల వారికి ఎన్ని పేర్లున్నాయి ఏ ఏ సందర్భంలో వచ్చాయి అన్నది కూడా మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం ఇతిహాసం ఛానల్లో చూడండి ఆ వీడియో కూడా భాష్యకార్ అని చెప్పి పేరు తిరుమలలో భాష్యకార సన్నిధి అని చెప్పి ఉంటుంది రామానుజల వారి సన్నిధికి ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు ఆయనకు మనకు కనిపిస్తుంది ప్రతి పేరు వెనక ఒక ఐతిహ్యం ఉంది ఒక కథ ఉంది ఆసక్తికరమైన విషయాలున్నాయి యతిరాజ సహోదరి అని గోదాదేవి అష్టోత్తరంలో మనకు కనిపిస్తుంది ఆ తర్వాత రామానుజాచార్యుల వారి మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి పెద్దలు ఆచార్యులు ప్రతి సంవత్సరం ఇలా వంద గంగాళాల నిండా పరమాన్నాన్ని తయారు చేయించి స్వామివారికి నివేదన చేసి ఆ పరమాన్నాన్ని ప్రసాదంగా భక్తులందరికీ పంచడం మొదలు పెట్టారు అది కూడారై ఉత్సవము కూడారై ఉత్సవానికి దానికి సంబంధం ఏంటి అనేది ఇంకొక ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు మనము చెప్పుకున్నటువంటి రెండు పాషురాలు కూడా నాచ్యారు తిరుమడిలో ఉన్నాయి ఆ నాచ్యారు తిరుమడిలో మొక్కుకు సంబంధించి ఉంది దానికి సంబంధించిన మొక్కు తీర్చారు రామానుజుల వారు మరి ఆ పరమాన్నానికి కూడారైకి సంబంధం ఏమిటి ధనుర్మాసానికి అంటే ఒక్కసారి మనం కూడారై పాశరాన్ని చెప్పుకుందాం చూడండి ఒకసారి స్క్రీన్ మీద ఆండాళ్ ఆల్ తిరువడిగలే శరణం కూడారై వెల్లుం సీర్ గోవిందా ఔన్ రనై పాడి పరికொண்டு యాం పెరుసమ్మానం నాడు పుహరుం பரிசினாள் நன்றாக்க சூடகமே தோழ்வளையே தோடே பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடையடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து కూడి ఇది పాశురం కూడారై వెళ్ళుం పాశురం అని చెప్పి పిలుస్తారు చాలా ఆసక్తికరమైనటువంటి పాశురం ఇది ఒక రకంగా వ్రత ఫలితాన్ని చెప్పేటటువంటి పాశురాలు వస్తూ ఉంటాయి ఇరవై ఏడవ పాశురం నుంచి మనం గనక బాగా గమనిస్తే ముప్పై పాశురాలలో గోదాదేవి అమ్మవారు ఈ పాశురం ద్వారా శ్రీమన్నారాయణుడిని అడుగుతూ ఉన్నారు నిజానికి ఎంత అద్భుతంగా రాయబడింది అంటే ఈ తిరుప్పావై గోపికలు బృందావనంలో శ్రీకృష్ణుడిని అడుగుతున్నట్టుగా ఒక అర్థం ఉంటుంది గోదాదేవి అమ్మవారు శ్రీరంగనాథుడిని అడుగుతున్నట్టుగా ఒక అర్థం కనిపిస్తుంది జీవుడు పరమాత్మను అడుగుతున్నట్టుగా ఒక అర్థం కనిపిస్తుంది ఇంత అద్భుతంగా ఉంటుంది తిరుప్పావై లోతుల్లోపలికి మనమేం వెళ్ళడం లేదు ఇప్పుడు కానీ కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ప్రస్తుతం కూడారై ప్రసాదానికి సంబంధించి అర్థం ఏంటి అంటే ఈ పాశురానికి ఓ శ్రీకృష్ణ శ్రీమన్నారాయణ ఇక శ్రీరామ ఇక మీ ఇష్టం ఏమన్న అనుకోండి ఓ శ్రీమన్నారాయణ కూడారై నీతో కూడని వారిని అంటే నిన్ను వ్యతిరేకించేవారిని నిన్ను విమర్శించేవారిని నిన్ను నిందించే వారిని అసలు నీతో కలవని వారిని కూడా జయించేవాడా గోవిందా కనిపిస్తాను చూసారా పాశురంలో గోవిందనామం గోవిందుడు అంటే గోవులకు ఆహ్లాదాన్ని పంచేవాడు గోవులను రక్షించేవాడు గోవులను కాచేవాడు అని మాత్రమే అర్థాలు లేవు వేరే అర్థాలు కూడా ఉన్నాయి నిజానికి చాలామంది గోవిందనామం గోవిందనామం అనగానే గోవు అని చెప్పి అనుకుంటారు కాదు గోవిందనామం మొట్టమొదటగా వచ్చినప్పుడు వరాహస్వామి వారికి ఉపయోగించారు అని చెప్పి పెద్దల వ్యాఖ్యానాలు ఎన్నో ఉన్నాయి మనకు సరే గోవు అనే అర్థంలో కూడా ఉంది కానీ అతి కీలకమైనటువంటిది అతి ముఖ్యమైనటువంటిది మొట్టమొదటగా ఏ అర్థంలో వచ్చింది అనేది మనకు పెద్దలు చాలామంది అనుగ్రహించారు వ్యాఖ్యానాలలో ఏంటంటే గోవింద గో అంటే భూమి అని చెప్పి అర్థం భూమిని రక్షించిన వాడు ఎవరు వరాహస్వామివారు శ్రీమన్నారాయణుడు గోవిందనామం ఆయనకున్నది ఆ తర్వాత వారి నుంచి శ్రీవెంకటేశ్వర స్వామి వారు తీసుకున్నారు గోవిందనామాన్ని అని పెద్దలు చమత్కారంగా వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు అలాగే శ్రీకృష్ణుడు ఆయనకు గోవింద అనే పేరున్నది ఎప్పటి నుంచి వచ్చింది ఆయన గోవింద అనే పేరు గోవర్ధనగిరిని ఆయన పైకెత్తి ఏడు పగళ్ళు ఏడు రాత్రులు దేవేంద్రుని యొక్క పరీక్షకు అంటే ఆ సవాలుకు ప్రతి సవాలు విసురుతున్నట్టుగా శ్రీకృష్ణుడు చిటికెన వేలు మీద గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి అలా నిల్చున్నాడు గోవర్ధన పర్వతం కింద పశువులు పక్షులు గోకులంలో ఉండే వాళ్ళు అందరూ వచ్చి గోవర్ధనగిరి కింద నిలబడ్డారని ఆ కథ అంతా కూడా మనకు తెలుసు భాగవతంలో ఉంటుంది అప్పటి నుంచి ఆయనకు గోవిందుడు అనే పేరు వచ్చింది శ్రీకృష్ణునికి అని పెద్దలు మనకు చెప్తూ ఉంటారు అలా ఇక్కడ గోపికలు గోవిందా అని శ్రీకృష్ణుని సంబోధిస్తూ చెప్తున్నట్టుగా ఉంటుంది పాశురము గోదాదేవి గోవిందా అని చెప్పి పిలిచారు అంటే శ్రీమన్నారాయణుడిని ఆమె పిలుస్తూ ఉన్నారు ఓ గోవింద నీతో కలవని వారిని నిన్ను విమర్శించే వారిని నిన్ను నిందించే వారిని నిన్ను వ్యతిరేకించే వాళ్లను వాళ్ళందరినీ జయించుకుంటూ వెళ్లేవాడా ఓ గోవిందా నిన్ను మేము కీర్తించి ఈ వ్రతం కోసం పరయి అని చెప్పింది అక్కడ పర అనేది ఒక సాధనం అండి డోలు లాంటిది అనుకోండి చిన్న తప్పెట లాంటిది వాయించుకోవడానికి ఉపయోగించేది వ్రతంలో వాయించేది పర అనే సాధనాన్ని మేము పొందాలి అనుకుంటూ ఉన్నాం అంతేకాదు కీర్తి పొందాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాం నిజానికి ఇక్కడ కీర్తి కీర్తి కావాలి అంటే మాకు కీర్తి కావాలి అని కాదు నారాయణ నీ కీర్తి నలు దిశలా పాకాలి అని గోదాదేవి అమ్మవారు అన్నారు అని మనకు అద్భుతమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి మా చేతులకు గాజులు కావాలి బంగారు గాజులు కంకణాలు కావాలి మా భుజాలకు మా చెవులకు కమ్మలు కావాలి బంగారు చెవి పువ్వులు కావాలి చెవి పువ్వే అన్నారు అంటే మాటీలు అయ్యి ఉండొచ్చు మాటీలు అలాగే కొత్త చీరలు కావాలి కాళ్లకు ఘల్లు ఘల్లు అనే మూవలున్నా గజ్జలు కావాలి ఇవన్నీ నువ్వు మాకు ప్రసాదించాలి అంతేకాదు పాల్ షోరు షోరు అంటే అన్నము అని చెప్పి అర్థం పాల్ పాలు పాల్ షోరు పాల్ అన్నము పరమాన్నము కావాలి ఏం చేయాలి ఆ పరమాన్నాన్ని మేమందరం కూడి ఇరుందు కనిపిస్తుందా అండి చిట్ట చివరి పాదానికి రండి కూడి ఇరుందు కలిసి తింటాము ఆ పరమాన్నాన్ని ఎలా గుంపులు గుంపులుగా కూర్చొని మేము తింటాం ఆస్వాదిస్తాం అయితే ఆ పరమాణం ఎలా ఉండాలి మూడ నెయ్యి పెయిద్ కేవలం పరమాణం మాత్రమే కాదు అందులో నెయ్యి ఉండాలి ఎలా ఉండాలో తెలుసా నెయ్యి అందులో మూరం కైవరి వాడ మూరం కైవరి వార ఇది చాలా ముఖ్యమన్నమాట ఇది చదివితే మనకు ఆ పరమాణం ఎలా ఉండాలనేది అర్థమైపోతుంది మూడంగై అంటే మోచేతి నుంచి వాళ్ళు వార కారుతున్నట్టుగా ఉండాలి ఏంటి నెయ్యి పరమాన్నాన్ని చేత్తో అలా తీసుకొని తింటూ ఉంటే ఆ పరమాన్నం నుంచి నెయ్యి అలా కారుతూ ఉండాలి కారి మో చేతి నుంచి అలా కారి కింద పడుతూ ఉండాలి అంత నెయ్యి ఉండాలి పరమాన్నం లోపల అలాంటి పరమాన్నాన్ని కూడి ఇరుద్దు అందరం కలిసి కూర్చొని తినాలి ఇంకా కొంతమంది పెద్దల వ్యాఖ్యానాలలో నీతో కలిసి కూర్చొని తినాలి అన్నటువంటి వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి గోపికలు శ్రీకృష్ణుని అంటున్నారు శ్రీకృష్ణుడు లేకుండా ఎలా తింటారు వాళ్ళు ఆయనకు ప్రసాదంగా పెట్టినటువంటిది నువ్వు కూడా ఇక్కడ ఉండాలి మా మధ్యన అందరం కూర్చొని ఈ పరమాన్నన్ని తినాలి ఆ పరమాన్నం నుంచి నెయ్యి అలా కారుతూ ఉండాలి మో చేతి నుంచి కిందకు కారే విధంగా ఉండాలి పరమాన్నం అలాంటి పరమాన్నాన్ని నీతో కలిసి కూర్చొని మేము ఆరగించాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాము కొత్త వస్త్రాలు ధరిస్తాము ఆ వస్త్రాలు ఇవ్వు మాకు ఆభరణాలు ఇవ్వు అలాగే పరమాన్నము అందరం కలిసి కూర్చొని తిందాం ఇక్కడ మనకు పై చూస్తుంటే ఇలా కనిపిస్తోంది నిజానికి దీంట్లో లోతుల్లోపలికి వెళితే భగవద్ విషయాన్ని అంటే భగవంతుని యొక్క తత్వాన్ని అందరం కలిసి కూర్చొని అనుభవించాలి అన్న అర్థం ఇక్కడ వస్తుంది మనకు ఒకసారి చిన్నచీర స్వామి వారు వ్యాఖ్యానం చేస్తూ నాకు బాగా గుర్తు ఈ కూడారై పాశురానికి వ్యాఖ్యానం చేస్తూ నెయ్యి అలా కింద కారి మో చేతి నుంచి కిందికి వెళ్ళాలి అంత నెయ్యి ఉండాలి అని చెప్పి అడిగారు కదా సంస్కృతంలో నెయ్యిని ఏమంటారో తెలుసా అని చెప్పి అడిగారు చిన్నచీర స్వామి వారు ఏమంటావండి టక్కున అంటే ఆజ్య అంటాము ఇంకా కొన్ని పదాలు చెప్తాం వారు ఇంకో పదం చెప్పారు స్నేహము నెయ్యికి స్నేహము అని చెప్పి పేరు సంస్కృతంలో జిడ్డు కలది అని చెప్పి అర్థం నెయ్యికి ఎలా ఉంది ఆ నెయ్యి అంటే ఒక్కసారి అది పట్టుకున్నదంటే ఇక జిడ్డు అది పోదు చాలా కష్టం స్నేహము పరమాత్మతో కలిగే స్నేహం అలా ఉండాలి ఎలా ఉండాలంటే గట్టిగా పట్టుకున్నట్టుగా ఉండాలి ఆ స్నేహము ఆ ప్రేమ అది పొంగిపోయి చేతుల నుంచి ఆ మో చేతుల నుంచి అలా కారిపోతోంది అంటే భగవంతుని పట్ల మనం ఎంత ప్రేమ చూపిస్తున్నాం భగవంతుడి నుంచి మనం ఏం కోరుకుంటున్నాం అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అంతేకాదు గోష్ఠి అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం మనం భాగవత గోష్ఠి అని చెప్పి పిలుస్తూ ఉంటాం గోష్ఠి కలిసి భుజించడము కలిసి మాట్లాడుకోవడము కలిసి చర్చించడము కలిసి కూర్చొని ఏదైనా సరే నిర్ణయం తీసుకోవడము కలిసి కూర్చొని ఆనందాన్ని ఆస్వాదించడము గోష్ఠి అదంతా కూడా భగవంతునికి సంబంధించింది అయ్యుంటే దాన్ని భాగవత గోష్ఠి అని చెప్పి పిలుస్తారు అందుకే మనకిక్కడ కూడి ఇరంద్ అనే పదాన్ని ప్రయోగించారు గోదాదేవి అమ్మవారు నీతో కలిసి కూర్చొని మేమందరం కలిసి కూర్చొని నీతో కలిసి కూర్చొని ఆస్వాదించాలి ఆరగించాలి అని చెప్పి అంటూ ఉన్నారు ఇవన్నీ అండి రామానుజాచార్యుల వారు అత్యంత లోతుగా పరిశీలించి గోవిందనామాన్ని ఉపయోగించారు ఇక్కడ మీరు గమనించారా గోవిందనామాన్ని మనం ఎవరెవరికి ఉపయోగిస్తున్నాం అని చెప్పాను ఇంతకుముందే కృష్ణునికి కృష్ణావతారంలో గోవిందనామాన్ని ఉపయోగించారు గోవర్ధనగిరిని ఎత్తిన తర్వాత ఆ తర్వాత వరాహస్వామి వారికి ఆ తర్వాత గోవింద గోవింద అంటే మనం కలియుగంలో గోవింద అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది ఎవరు వెంకటేశ్వర స్వామి వారు ఆయన దగ్గరే కదా మనం మొక్కులు మొక్కుతూ ఉంటాం ఆపద మొక్కుల వాడా అని చెప్పి పిలుస్తూ ఉంటాం అవునా మరి దాని ఉత్తర తిరుపతి అని చెప్పి పిలిచారు దక్షిణ తిరుపతి అని చెప్పి దేని పిలుస్తున్నారండి తిరుమాలిన్ చోలై అక్కడ మొక్కు మొక్కారు అక్కడ కూడా శ్రీమన్నారాయణుడే ఉన్నది గోదాదేవి వారు మరి ఈ పాయసాన్ని కూడారై రోజు ఎందుకు తయారు చేయించకూడదు అన్నది రామానుజాచార్యుల వారి యొక్క ఆలోచన అలా కూడారై ఉత్సవం రోజు ఈ కూడారై పాశురంలోనూ మనకు పాయసం కనిపిస్తోంది భగవత్ తత్వం కనిపిస్తోంది అయితే నేనొక్కదాన్ని చేసుకొని మింగాలి మనం ఒక్కరమే కూర్చొని దిగమింగాలి ఇది కాదు అక్కడ కూడి కూడిరుద్ధ్ అందరం కలిసి కూర్చొని ఆ పరమాన్నాన్ని ఆస్వాదించాలి అని చెప్పి కనిపిస్తోంది ఒక గోష్ఠి కనిపిస్తోంది అందువల్ల ధనుర్మాస వ్రతంలో భాగంగా కూడారై రోజు కనుక ఈ నూట ఎనిమిది గంగాళాల నిండా పరమాన్నాన్ని తయారు చేయించి నివేదన చేయించి దాన్ని అందరం కలిసి కూర్చొని ఆస్వాదిస్తూ భగవంతుని యొక్క గుణగణాలను కీర్తిస్తూ ఆరగిస్తూ ఉంటే వచ్చే ఫలితం వేరు కలిగే ఆనందమే వేరు కదా అలా రామానుజుల వారు ఒక వేడుకలాగా ఈ కూడారాయిని జరిపించడం మొదలుపెట్టారు ఆ తర్వాత క్రమక్రమంగా చాలా దేవాలయాలకు ఇది విస్తరించింది ముఖ్యంగా రామానుజుల వారి ఆధ్వర్యంలో ఎన్నెన్నో మార్పులు చేర్పులకు సాంస్కృతికంగా గురైనటువంటి తిరుమల దేవాలయము ఈ రోజు మనం ఎన్నెన్నో వేడుకలు చూస్తున్నాం తిరుమల దేవాలయంలో అంటే రామానుజుల వారి ఆలోచన విధానం మనకు అడుగడుగున కనిపిస్తోంది రామానుజుల వారండి రాయి విగ్రహము అని చెప్పి వారి ఏనాడు చూసేవారు కాదు విగ్రహానికి అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చేవారు రామానుజుల వారు విగ్రహారాధనకు ప్రాముఖ్యతను ఇచ్చేవారు దేవాలయం ఉంది అంటే అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు రామానుజుల వారు భగవంతుడు మన కోసం ఈ కలియుగంలో అర్చావతారంలో ఉన్నాడు అని తార్కికంగా వివరించిన మహానుభావులు మహనీయులు రామానుజుల వారు అలాగే ఈ లోకమంతా మాయ మనం చూస్తున్నది మాయా ఇటువంటి దాన్ని రామానుజుల వారు దరి చేరనివ్వలేదు ఏది మాయ కాదు మనం చూస్తున్నది ఏది మాయ కాదు అంతెందుకు మన మనసులో కలిగే సంకల్పం కూడా మాయ కాదు ఒక సంకల్పం ఒక మంచి సంకల్పం మన హృదయంలో ఉద్భవించింది జనించింది అంటే దాని యొక్క ఫలితం కూడా మనకు కలిగి తీరుతుంది మంచి సంకల్పం అనేది మంచి కార్యక్రమాన్ని చేయడానికి మొదటి మెట్టుగా ఉపయోగపడుతుంది మా మంచి కార్యక్రమము సమాజానికి ఉపయోగపడుతుంది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాము అని అంటే అది ముందు తరాల వారికి కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది రామానుజుల వారి ఆలోచన విధానం ఈ స్థాయిలో ఉండేది అంతేకాకుండా ఏదో విడిగా నేను ముక్కు మూసుకొని కూర్చొని తపస్సు చేసుకుంటాను లేకపోతే నేను నా తిప్పలు నేనేదో ధ్యానం చేసుకుంటాను ఇలాంటిది కాదు రామానుజుల వారి దగ్గర ఉన్నటువంటిది అందరూ కలిసి వేడుకలాగా భగవంతుని యొక్క ఆనందాన్ని అనుభవించాలి భగవంతుని యొక్క గుణగణాలను ఆస్వాదించాలి అనుభవంలోకి తెచ్చుకోవాలి అందరం కలిసి కూడిరుద్దు అందరం కలిసి చేయాల్సినటువంటి పని ఇది అని రామానుజుల వారు సత్సంగం గురించి చెప్పడమే కాదు చేసి చూపించారు చాలా వేడుకలలో రామానుజుల వారి యొక్క పాత్ర అత్యంత కీలకమైనది మనం కొండలలో నెలకొన్న కోనేటి రాయరువాడు అని అన్నమాచార్యుల వారు రచించిన కీర్తన గురించి ఇతిహాసం ఛానల్లో మాట్లాడుకున్నప్పుడు ఒక విషయాన్ని మనం చెప్పుకున్నాం మళ్ళీ ఆ వీడియో కావాలంటే రీపబ్లిష్ చేస్తాం చూడండి ఆ కొండలలో నెలకొన్న కోనేటి రాయరువాడు పాటలో ఒక చరణంలో అనంతాళ్ళు ఆర్ అనే పేరు వస్తుంది ఎవరి అనంతాళ్ళు ఆర్ అని చెప్పి నేను వివరించడం జరిగింది ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు విన్నవాళ్లలో రామానుజుల వారు మూల కారణం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారికి పుష్పాలంటే చాలా ఇష్టము అని నమ్మాళ్ళు వారు రచించిన ఒకటి రెండు పాశురాలలో ఆయన గమనించారు రామానుజుల వారు అరే రే నమ్మాళ్ళు వారు ఈ విధంగా రచించారు తిరుమల వేంకటేశ్వర స్వామికి పుష్ప కైంకర్యం చేయాలి కానీ అక్కడెక్కడో కొండలలో ఉన్నాడాయన అక్కడ పుష్పాలు ఎవరు పెంచుతారు కైంకర్యం ఎవరు చేస్తారు ఎలాగైనా సరే అందించాలి అని చెప్పి ఆలోచించి ఆయన శిష్యుల్లో ఉన్నటువంటి ఆళ్వార్ను అక్కడికి పంపించారు ఆ తర్వాత ఆళ్వార్ అక్కడ అద్భుతమైన పూల తోట పెంచి శ్రీవెంకటేశ్వర స్వామి వారికి పుష్ప కైంకర్యం చేశాడు ఆయన జీవితాన్ని మొత్తం తిరుమలలోనే గడిపారు తిరుమలలోనే ఆయన పరమపదించారు ఆళ్వార్ ఆ తర్వాత వచ్చినటువంటి వారందరూ కూడా అదే విధానంలో పుష్ప కైంకర్యం చేయడం మనం చూడొచ్చు రామానుజల వారు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం అండి ఈ రోజు ఇప్పటికీ మనకు కనిపిస్తుంది తిరుమలలో అత్యద్భుతంగా పూల తోటలు మనకు కనిపిస్తాయి ఎవరికి కారణము అంటే రామానుజుల వారి యొక్క ఆలోచన విధానం కారణం ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన విధానం రామానుజుల వారి మెదడులోకి అని అంటే నాలాయర దివ్య ప్రబంధం ఆ పాశురాలను అధ్యయనం చేయడం ద్వారా అందులో ఆళ్వారులు పరమ భాగవతోత్తములు పరమ భక్తులు వాళ్ళు శ్రీమన్నారాయణుని ఏ విధంగా కీర్తించారు భగవంతుని యొక్క గుణగణాలను ఏ విధంగా అనుభవించారు ఆస్వాదించారు దాన్ని రామానుజుల వారు తన మేధాశక్తితో అర్థం చేసుకొని అంటే భగవద్ విషయంలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగే సమర్థత ఉండాలి ఎగ్జిక్యూట్ చేసి చూపించాలి అది భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే విధంగా భవిష్యత్ తరాల వాళ్ళు కూడా పాటించే విధంగా ఉండాలి రామానుజాచార్యుల వారి జీవితంలో అలాంటి సంఘటనలు కోకొల్లలు ఇప్పుడు మనం మన తెలుగు సమాజంలో అండి గమనిస్తే ధనుర్మాసానికి సంబంధించి శ్రీ 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 త్రిదండి నారాయణ చిన్నజీర స్వామివారు వారు కూడా అండి ఎంత అద్భుతంగా నిర్వహిస్తారో ఇక మనం మాటలతో చెప్పలేం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అలాగే ఉంటుంది ఎగ్జిక్యూషన్ అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది కార్యదక్షత అలాగే ఉంటుంది చాలా చక్కగా నిర్వర్తిస్తారు ఒకనొక సమయంలో కూడారై ఉత్సవం రోజు వెయ్యి మందికి పైగా వచ్చారు ఒక చోట ఆ వెయ్యి మందికి పైగా వచ్చిన వాళ్ళందరికీ నిలబడి మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత చిన్నజీర స్వామివారు చిన్న చిన్న పాత్రలలో కూడారై ఆ ప్రసాదాన్ని పెట్టి అందరికీ అందించారండి అంటే ఏదో వచ్చినటువంటి వీఐపీలు వివీఐపీలకు ఒక ఇరవై మందికి ముప్పై మందికి ప్రసాదం పెట్టేసేసి ఇక మిగతా వాళ్ళందరికీ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చేయండి కానివ్వండి అన్నట్టు కాకుండా అక్కడ ఆయనకు సమయం ఉంది ఒక్కొక్కసారి సమయం లేక తర్వాత మరో కార్యక్రమం ఉంటుంది వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉందనుకోండి వెళ్ళిపోతారేమో కానీ అలా కాదు నేను ఇక్కడే ఉన్నాను సమయం ఉంది ఎందుకు నేను వీళ్ళందరికీ ఇవ్వకూడదు పాపం వచ్చారు కదా అందరు ఇక్కడికి పాలు పంచుకున్నారు నేనే ఇస్తాను అని ఆ వెయ్యి మందికి పైగా వచ్చిన వాళ్ళందరికీ ఆయనే ప్రసాద వితరణ చేశారు కూడారై ప్రసాదాన్ని చాలా సందర్భాలలో మనం గమనించవచ్చు ఏమాత్రం అవకాశం ఉన్నా ఐదు వందల మంది రాని రెండు వందల మంది ఎంతమంది అన్న రాని అంతమందికి తీర్థ గోష్ఠి ఆయనే నిర్వహిస్తూ ఉంటారు ప్రసాద వితరణ ఆయనే అందిస్తూ ఉంటారు ధనుర్మాసాన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తారండి చిన్నజీర స్వామివారు నభూతోన భవిష్యతి అలాగే కొన్ని కొన్ని గ్రామాలలో నేను గమనించానండి ఎంత అద్భుతంగా ధనుర్మాసాన్ని నిర్వహిస్తారో ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కలిసి కూర్చొని వేడుకలాగా చేస్తారు దానికి సంబంధించి మరో వీడియోలో కూడా నేను పంచుకుంటాను ఒక దేవాలయం ఉండి ఊళ్ళో దేవాలయాన్ని మనం సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోగలిగితే ఊళ్ళో ఉన్నవాళ్ళు లేదు ఊళ్ళో ఉన్న కనీసం పది శాతం మంది అయినా సద్వినియోగం చేసుకోగలిగితే ఊరు ఏ స్థాయిలో మారుతుంది అన్నదానికి ఒక ఉదాహరణ కూడా నేను మరో వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నిజానికి సింహాసన ద్వాత్రింశిక ఆ గ్రంథం చెప్పేటప్పుడే నేను ఒక వీడియో చేద్దామనుకున్నాను మూడు దేవాలయాలు అని చెప్పి మూడు ఊళ్ళల్లో ఉన్న దేవాలయాలను పోల్చుతూ ఆ సమయంలో నేను చేయలేకపోయాను సమయాభావం వల్ల కావచ్చు తర్వాత చేద్దాంలే అని చెప్పి పక్కన పెట్టడం వల్ల కావచ్చు చెప్తాను ఒక ఊరి గురించి ఎంత అద్భుతంగా ధనుర్మాసాన్ని నిర్వహిస్తారో అలాగే మరికొంతమంది జీఆర్ స్వాములు ఉన్నారు కాకినాడలో జీఆర్ స్వామివారు ఉన్నారు అద్భుతంగా ధనుర్మాసాన్ని నిర్వహిస్తారు అలాగే శ్రీరామచంద్ర జీయర్ స్వామివారు అని చెప్పి ఉన్నారు అద్భుతంగా ధనుర్మాసాన్ని నిర్వహిస్తారు ఇక శ్రీరంగంలో అంటామా ఇక చెప్పలేము అలాగే అహోబిలంలో జీయర్ స్వామివారు అత్యద్భుతంగా ధనుర్మాసాన్ని నిర్వహిస్తారు అహోబిల మఠంలో అత్యద్భుతంగా ధనుర్మాసాన్ని నిర్వహిస్తారు మన సికింద్రాబాద్ లో ప్రశాంత్ థియేటర్ ఆ సందు ఆ వెనక ఒక దేవాలయం ఉంది అసలు ఎంత అద్భుతంగా ధనుర్మాసాన్ని నిర్వహిస్తారో ఇక చెప్పలేము మనం అలాగే హైదరాబాద్ లో రంగనాథ స్వామివారి దేవాలయాలు ఉన్నాయి జియాగూడలో రంగనాథ స్వామి వారి దేవాలయం ఉంది నానకరాం గూడ అటువైపు రంగనాథ స్వామి వారి దేవాలయం ఉంది ఎంత అద్భుతంగా నిర్వహిస్తారో ఇక మనం నోటి మాటలతో చెప్పలేం ధనుర్మాసం కూడారై ప్రసాదం తినాలి అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో కూడారై ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారా లేదా ధనుర్మాసాన్ని చేస్తున్నారా లేదా కనుక్కోండి అక్కడికి వెళ్ళండి చక్కగా ప్రసాదాన్ని ఆస్వాదించండి స్వీకరించండి లేదు మీ ఇంట్లో చేసుకోగలితే మీ ఇంట్లో చేసైనా సరే నివేదన పెట్టి మీరైనా సరే స్వీకరించండి ఇప్పటికే అండి కూడారై ఉత్సవం జరుగుతోంది చాలా దేవాలయాలలో అంటే రామానుజుల వారు దానికి కారణం ప్రారంభం అయ్యిందేమో తమిళనాడులో ఉన్న మధురైకి పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమాళించోలై అనే ఆ దేవాలయంలో సుందరబాహు స్వామి వారికి నివేదన అర్పించడంతో ప్రారంభమయ్యింది వెయ్యి సంవత్సరాల క్రితం ఇక అక్కడి నుంచి వస్తూనే ఉంది ఇక ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ధనుర్మాసం ఇరవై ఏడవ రోజు వస్తుంది కూడారై గుర్తుపెట్టుకోండి నంబర్ ఇరవై ఏడు ఆ రోజు న్యూస్ పేపర్స్ తీసుకొని మీరు చూడండి అన్ని తెలుగు దినపత్రికలు అన్నీ తీసుకొని చూడండి కావాలంటే లోకల్ దినపత్రికలు ఉంటాయి కదా అవన్నీ తీసుకొని చూడండి లోకల్ ఎడిషన్స్ ఉంటాయి కదా తీసుకొని చూడండి కూడారే ఏ ఏ ఏ ఏ దేవాలయాలలో చేశారో మీకే అర్థం అవుతుంది మళ్ళీ వచ్చి మీరు కామెంట్ సెక్షన్లో మీరే రాయండి ఇగోండి నేను న్యూస్ చూశాను పలానా దగ్గర ఇగో ఈ ఈ దేవాలయాలలో చేశారు మీరే రాయండి కామెంట్ సెక్షన్లో వచ్చి చూద్దాం ఎంతమంది మళ్ళీ వచ్చి రాస్తారో తిరుమల సింహాచలం యాదాద్రి యాహోబిలం భద్రాచలం చిలుకూరు ఇక చాలా తల దేవాలయాలు కూడిరుందు కలిసి కూర్చొని చేసేటటువంటి ఉత్సవం మరి ఇప్పుడు ఈ కోవిడ్ రోజులలో ఏమేం చేస్తారో ఏంటో మనకు తెలియదు కానీ మళ్ళీ ఈ మహమ్మారి మొత్తం సమస్య పోయిన తర్వాత మళ్ళీ మనకు ఇవన్నీ కూడా కనిపిస్తాయి కొంతమంది ఇళ్లల్లో కూడా చేసేవాళ్ళు ఉన్నారండి నూట ఎనిమిది అని చెప్పి చెప్పారు కదా నూట ఎనిమిది గంగాళాల నుండి అయితే ఇళ్లలో తయారు చేయలేరు కదా పాయసాన్ని ఆ పరమాన్నాన్ని పాయసం అనకంటే అందం తయారు చేసి చిన్న చిన్న గిన్నెలల్లో నూట ఎనిమిది గిన్నెలు కొనుక్కుంటారు వాళ్ళు పెట్టి లక్ష్మీనారాయణల ముందు పెట్టి నివేదనగా పెట్టి దాన్ని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ బంధువులు వాళ్ళందరూ కలిసి కూర్చొని ఆరగిస్తారు అలాంటి అద్భుతమైనటువంటి ఇళ్ళు కూడా ఉన్నాయి మన తెలుగు ప్రాంతాలలో మనం ఒక్కరమే తినడం కాదండి అందరితో కలిసి కూర్చొని తినడంలో ఆనందం ఉంది అని భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ చల్దుల ఆరగించుట అన్న ఘట్టాన్ని మనం చదువుకుంటే అర్థం చేసుకుంటే మనకు కూడా తెలిసిపోతుంది ఇతిహాసం ఛానల్లో మనం ఒక వీడియో చెప్పుకున్నాం అఘాసురుడు అనే రాక్షసుని సంహరించడము కొండచిలువలాగా వస్తాడు ఆ రోజు చల్దుల ఆరగించుట అనే ఘట్టాన్ని పోతన ఎంత హృదయంగా ఎంత అద్భుతంగా వర్ణించారో పద్యాలతో సహా మనం ఒకసారి చెప్పుకున్నాం మనం ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు చల్దులు ఆరగించుట అందరూ స్నేహితులు గుండ్రంగా అలా కూర్చొని చల్దులు ఆరగిస్తూ మాట్లాడుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఆనందంగా భోజనం చేసేవారు ఈ మధ్య కాలంలో కూడా అండి ఇళ్లలో ఉన్నవారు టీవీని కాస్త ఆపేసేసి అనంటే అంటే చాలా మంది కోపం వస్తుందేమో గాని ప్రయత్నం చేయండి టీవీని కాస్త ఆపేసేసి ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు నలుగురు అందరూ కలిసి కూర్చోని ఆనందంగా మాట్లాడుకుంటూ భోజనం చేయండి ఆనందంగా ఉంటుంది తినేటప్పుడు మాట్లాడద్దు తినేటప్పుడు మాట్లాడద్దు అంటారు కదా పోనీ దాన్నైనా పాటించండి తినేటప్పుడు ఏ మాట మాట్లాడకుండా భోజనం చేయడానికన్నా ప్రయత్నం చేయండి లేదు మాట్లాడారనుకోండి మంచి మాటలు మాట్లాడండి ఆనందకరంగా ఉండే మాటలు మాట్లాడండి దానికి మనకు భాగవతంలో శ్రీకృష్ణుడే ఉదాహరణ మాట్లాడకుండా ఏం తినాల్సిన అవసరం లేదు నెమ్మదిగా తింటూ ఆనందంగా మాట్లాడుతూ సరదాగా భగవత్ ప్రసాదంగా ఆహారాన్ని స్వీకరించండి అని కూడా మనకు కూడా రైపాసురంలో అర్థమవుతోంది గోదాదేవి అమ్మవారు భగవత్ తత్వాన్ని లోతుల్లోపలికి వెళ్ళి అర్థం చేసుకొని మనకు అందించారు ఇంకొక విషయం చెప్దాం గోదాదేవి అమ్మవారు ఎవరండి భూదేవి అంశ శ్రీదేవి ఎవరు లక్ష్మీదేవి శ్రీ లక్ష్మి భూదేవి ఎవరు గోదాదేవి అమ్మవారు ఆండ్ ఆల్ మరి భూదేవి యొక్క లక్షణం ఏంటండి లాక్కోవడమా ఇవ్వడమా ఇవ్వడం అండి భూదేవి యొక్క లక్షణము ఎవరికి ఇవ్వాలి ఇది ఈ ప్రాంతం అండి అది ఆ ప్రాంతం అండి ఇది ఈ భాష అండి అది ఆ భాష అండి ఇది ఈ దేశం అండి అది ఆ దేశం అండి అక్కడే ఇస్తాను ఇక్కడ ఏమీ లేదు భూదేవి యొక్క లక్షణం అది కాదు కులాలు మతాలు ప్రాంతాలు రంగులు స్త్రీ పురుష భేదాలు ప్రాంతీయ ఏమీ లేవు భూదేవికి భూదేవి అమ్మవారికి ఉన్న లక్షణం ఏంటంటే ఇవ్వడం 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 ఇవ్వడమే ఆమెకు ఉన్నటువంటి లక్షణం గోదాదేవి అమ్మవారిని మనం భూదేవి అంశగా మనం కొలుస్తూ ఉన్నాం గోదాదేవి అమ్మవారు ఈ పాశురంలో ఏం చెప్తున్నారు కూడారైలో కూడి రందు అందరం కలిసి కలిసి భగవంతుని యొక్క గుణగణాలను ఆస్వాదిద్దాం అందరం కలిసి ఆరగిద్దాం మనకు లభించినటువంటిది వసుదైక కుటుంబము అని చెప్పి అన్నారండి వసుధ ఈ భూమి ఏక ఒక్క కుటుంబం వన్ ఫ్యామిలీ అని చెప్పినటువంటి తత్వం భారతీయ సనాతన ధర్మంలో ఉంది అదే మనకు గోదాదేవి అమ్మవారి ఈ పాశురంలో మనకు కనిపిస్తోంది కాకపోతే ఆ తినేదేంటో భగవంతుని యొక్క ప్రసాదంగా స్వీకరించడము భగవంతుడు మనకిచ్చాడు ఆయనతో కలిసి కూర్చోని మనందరము ఆస్వాదిస్తున్నాము అన్న భావనతో ఆస్వాదించడం వల్ల ఆ ప్రసాదానికి మనకు లభించిన దానికి మనం ఒక గౌరవాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము అన్న కోణాన్ని గోదాదేవి అమ్మవారు కూడారై పాశురంలో ఆవిష్కరిస్తూ ఉన్నారు ఇక్కడ చిన్న విషయం చెప్పిన ఇతిహాసం ఛానల్లో చాలా మంది రకరకాల వీడియోస్ అవి చూస్తూ ఉంటారు కూడి ఈ ఒకసారి గుర్తు చేసుకుందాం అసలు కనీసం కామెంట్ సెక్షన్ లో ప్రతిస్పందన కూడా ఉండదండి ఒక్కోసారి నాకే అనిపిస్తుంది నేను మనుషులకు చెప్తూ ఉన్నానా లేకపోతే రాళ్లకు చెప్తూ ఉన్నానా అన్న భావన కూడా కలుగుతుంది చాలా మంది బిజీ బిజీగా ఉండి వింటూ ఉన్న వాళ్ళు ఉంటారు కార్ డ్రైవింగ్ చేస్తూ వింటున్న వాళ్ళు ఉండొచ్చు వంట చేస్తూ వింటున్న వాళ్ళు ఉండొచ్చు రకరకాల పనులల్లో వింటూ ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు కానీ వందకు వంద శాతం మంది అలా ఉండరు కదండీ ఆలోచించండి కనీసం ఐదు శాతం మంది పది శాతం మంది ప్రతిస్పందించే వాళ్ళు కావాలి ప్రతిస్పందించే వాళ్ళు లేకపోవడమే ఈరోజు సమాజానికి పట్టినటువంటి దౌర్భాగ్యం వివాదాస్పదమైన అంశాలు పెట్టడము విమర్శలు చేయడం అలాంటివి చేస్తున్నప్పుడేమో ఎక్కువ మంది ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉంటారు కానీ భగవద్ విషయాన్ని మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతిస్పందించడం భగవద్ విషయాన్ని పంచుకోవడానికి ప్రయత్నం చేయడం కామెంట్ సెక్షన్లో మనకు చేతులు ఇచ్చినందుకు మనకు చదివిచ్చినందుకు ఇంగ్లీషో తెంగ్లీషో తెలుగో హిందీయో ఏదో ఒకటి ఇచ్చినందుకు కాస్త సమయాన్ని మనం వెచ్చించి కొన్ని సెకండ్లైనా సరే మనం సమయాన్ని వెచ్చించి ఒక కామెంట్ రాయడం ద్వారా మనం కూడా ఆ భాగవత గోష్ఠిలో పాలు పంచుకున్నాము అన్న భావన రాసిన వాళ్లకు కలుగుతుంది మాకు కూడా కలుగుతుంది ఓహో ఇంతమంది ఈ భగవద్ విషయంలో పాలు పంచుకుంటున్నారు అన్నటువంటి భావన మాకు కూడా కలుగుతుంది చెప్తున్నటువంటి వాళ్లకు వందకు వంద శాతం మంది బిజీగా ఉండరు కదా ఆలోచించండి మీరే మీకే తెలుస్తుంది ఇలా ప్రతిస్పందించే స్వభావం క్రమక్రమంగా భారతదేశంలో తగ్గడం వల్ల భారతదేశంలో చాలా దేవాలయాలు గత వెయ్యి సంవత్సరాలలో ధ్వంసం అయ్యాయి ఒకసారి మనం గుజరాత్ లోని సోమనాథ్ మందిరం గురించి మనం మాట్లాడుకున్నాం వాజ్పేయి గారు లో మాట్లాడింది ఒకసారి నేను చెప్పాను గుజరాత్ లోని సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి తురుష్కులు వాళ్ళు వచ్చినప్పుడు ఓ యాభై మందో ఎంతమందో వచ్చారండి వాళ్ళని అడ్డుకోవడానికి ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి అందరూ దూసుకొని వెళ్ళారంటే నిలబడ్డారు దేవాలయం ఉందంటే వాళ్ళు పారిపోయేవాళ్ళు కానీ తీరా చూస్తే వాళ్ళని అడ్డుకున్నది ఎవరంటే అక్కడున్న అర్చకులు కొంతమంది ఎవరో కొంతమంది అక్కడున్నటువంటి వాళ్ళు ఓ ముప్పై మందో నలభై మందో వచ్చారు వాళ్ళని ఈజీగా కొట్టేశారు సోమనాథ్ వెళ్లి సంపద ధ్వంసం చేసుకుని దేవాలయాన్ని ధ్వంసం చేసేసి వెళ్ళిపోయారు అసలు ముందు భగవద్ విషయానికి సంబంధించి మనం ప్రతిస్పందించగలిగే విధంగా ముందుంటే ఆ తర్వాత ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ధర్మానికి అప్పుడు మనం కలిసికట్టుగా నిలబడగలము అన్న భావన అనేది వస్తుంది అందువల్ల ప్రతిస్పందించడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి మీరెవరిని విమర్శించని అవసరం లేదు తిట్టనవసరం లేదు ఏమీ లేదు భగవద్ విషయానికి సంబంధించి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్ లో రాస్తూ ఉండండి పంచుకుంటూ ఉండండి ఆ విధంగా మీరు కూడా భగవద్ విషయంలో మమేకమైనట్టుగా ఒక భావన అనేది మీరు పొందండి భగవద్ విషయం అన్నది భగవంతునికి సంబంధించి ఒక్కొక్క వ్యక్తి కూర్చొని అనుభవించాల్సినటువంటిది కాదు అందరూ కలిసి ఆస్వాదించవలసినటువంటిది అని గోదాదేవి అమ్మవారు చెప్తూ ఉన్నారు వేడుకలాగా చెయ్యాలి అని తిరుమలలో వేడుకలు ఎందుకు చేస్తారండి దాని వెనక చాలా పెద్ద తత్వం ఉన్నది కోలాటం గాని పాటలు పాడడం కానీ నాట్యం చేయడం కానీ అందరూ కలిసి కూర్చొని ఆస్వాదించడం గాని దాని వెనక భగవత్ విషయాన్ని అందరూ కలిసి కూర్చొని అనుభవించాలనే తత్వం దాగుంది భాగవతంలోనూ ఉంది మన గోదాదేవి అమ్మవారు చెప్తున్నటువంటి పాశురాలలోనూ ఉంది రామానుజాచార్యు లాంటి వారు ఇచ్చినటువంటి వ్యాఖ్యానాలలోనూ ఉంది రామానుజుల ఇచ్చినటువంటి భాష్యంలోనూ ఉంది రామానుజుల వారు భగవద్గీతకు రాసినటువంటి భాష్యంలోనూ ఉంది అందువల్ల ప్రతిస్పందిస్తూ ఉండండి ఇక శ్రీరంగంలో తిరుమలలో చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి కూడారై ప్రసాదం యొక్క రుచి మరికొన్ని చోట్ల కూడా చాలా అద్భుతంగా చేస్తారు ఏదో పరమాన్నం అన్నారు కదా అని చెప్పి ఇంత బియ్యం వేసి దాన్ని ఎత్తిమిని నీళ్లు పోసి బెల్లమో చక్కెర ఏది వేసి ఇలా అలా కలిపి దింపేసేసి అదే పరమాన్నం అంటే కాదు చాలా అద్భుతంగా తయారు చేస్తారు కూడారై ప్రసాదాన్ని ఇంకా దేవాలయాలలో అంటే వాళ్లకు ప్రత్యేకంగా నిష్ణాతులు ఉంటారు తర్ఫీదు ఇస్తారు అద్భుతంగా తయారు చేస్తుంటారు కొంతమంది ఇళ్లలో కూడా వింటున్నటువంటి వాళ్ళు చాలామంది అమ్మగారులు చాలా అద్భుతంగా తయారు చేస్తారు నేను కూడా చాలాసార్లు రుచి చూశాను కూడారై మా ఇంట్లో కూడా చేస్తారు నెల రోజుల్లో ఈ ధనుర్మాసంలో ఎంత బిజీగా ఉన్నా వేరే వేరే రోజుల్లో ధనుర్మాసాన్ని వాళ్ళు చేయగలిగినా చేయలేకపోయినా కూడారై రోజు మాత్రం ఖచ్చితంగా పరమాన్నాన్ని తయారు చేసి నివేదనగా పెడతారు చాలా ఇళ్లల్లో అది కూడా నాకు తెలుసు ఇలా మనం చెవులకు రుచి భగవంతుని గురించి మనం కూడా రై గురించి మాట్లాడుకున్నాం మనందరం కూడా అనుభవించాం చెవులకు రుచిని ఇప్పుడు మీకు భగవద్ విషయము అనే ఒక పరమానంద్ లభించింది ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను మీరేం చేయాలి మీరు మాత్రమే తినేసేసి అంటే మీరు మాత్రమే వినేసేసి ఆనందాన్ని అనుభవించి పక్కన పెట్టకూడదు ఇతరులకు కూడా పంచాలి అంటే ఏం చేయాలి ఈ వీడియో లింక్ ఇతరులకు కూడా మీరు ఇవ్వాలి మీ వాట్సాప్లోనో ఫేస్బుక్ లోనో ఇతరులకు ఇవ్వాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి చెప్పవచ్చు సంక్రాంతికో మాట్లాడుతూ ఉంటారు కదా మీకు తెలిసినటువంటి వాళ్లతో ఇదిగో కూడారయ్ అనే పాచురం గురించి ఇక్కడ చెప్పారండి ఒకసారి చూడండి ఇదిగో ఇతిహాసం ఛానల్ చూడండి భగవద్ విషయాన్ని అందరం కలిసి మనం కూడా ఆస్వాదిద్దాము అని ఇతరులకు కూడా మీరు చెప్పారనుకోండి మరికొంతమంది చూస్తారు మరికొంతమంది చూస్తూ ఉన్నారనుకోండి మరిన్ని విషయాలు లోతుగా అందించడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం పది మంది ఇరవై మంది ఆస్వాదించడానికి వంద మంది ఆస్వాదించడానికి చాలా తేడా ఉంది భగవత్ ప్రసాదాన్ని అవునా అందువల్ల ఇతరులకు కూడా చెప్తూ ఉండండి ఇతిహాసం ఛానల్ గురించి అలాగే మరి మీ ఇళ్లలో కూడా మీరు పరమాన్నం ఏమన్నా తయారు చేసుకుంటే మీరు చేయండి మాకు కూడా కాస్త పంపించారంటే మేము కూడా కాస్త తిని మేము కూడా ఆ ఆనందంలో పాలు పంచుకుంటాం ఆస్వాదిస్తాం జై శ్రీమన్నారాయణ